ఆలోచన అలా వచ్చిందేమో 2019. అదే అంటున్నా నేను, ఎందుకంటే విజయమ్మ ఓడగొట్టడం కానీ లేకపోతే అందరూ ఉండేటప్పటికి అది. రెండవది ఇంకోటి ఏంటంటే, ఇతను జాతీయ రాజకీయాలని జాగ్రత్తగా ఫాలో అవుతాడు. జగన్మోహన్ రెడ్డి జాతీయ రాజకీయాలకి బానిసత్వం చేయడు కానీ అక్కడ వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా మనం ఉండటం కరెక్ట్ అని చూసుకుంటాడు. బీజేపీకి అనుగుణమైనటువంటి కాన్సెప్ట్, బీజేపీ కుటుంబ పాలనను ఎంకరేజ్ చేయదు. వాళ్ళకి గొడవ ఏంటి? కుటుంబ పాలనతోనే కదా. ఈ మాటను కానీ మరి తెలుగుదేశాన్ని ఎట్లా ఎంకరేజ్ చేసిందంటే, ఇక్కడ ఇప్పుడు ఈ ట్రిప్ తెలుగుదేశాన్ని కానీ అటు జేడిఎస్ని కానీ ఈ రెండింటిని అంగీకరించింది. ఇంతకాలం అంగీకరించలేదు అది వీళ్ళని. ఒకసారి మనం గుర్తుకు తెచ్చుకుంటే అంటే ఆయా రాష్ట్రాల్లో పొత్తు అవసరాలు ఇంకా తప్పదు, గత్యంతర లేని పరిస్థితుల్లో పొత్తు పెట్టుకుంది. కానీ కుటుంబ పాలన వ్యతిరేకించేది, వాళ్లతో మనం స్నేహంగా ఉండాలంటే కుటుంబ పాలన వద్దన్నటువంటి రూట్ లోనే సాగింది జగన్ ఆలోచన. మోడీ అమిత్ షాలు కుటుంబ పాలనని వ్యతిరేకిస్తారు, ద్వేషిస్తారు. మనం అది ఉండటం కరెక్ట్ కాదన్నటువంటి రూట్ కూడా ఒకటి ఉందేమో, ఎందుకంటే కేంద్రంతో సాన్నిహిత్యం ఉండటం బెటర్ అని కోరుకుంటాడు కాబట్టి ఏమో, అదొక ఆస్పెక్ట్. మూడోది వచ్చేటప్పటికి అంటే వాళ్ళ కుటుంబాల దగ్గర ఉన్న వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఫస్ట్లోనే రాజశేఖర రెడ్డి చనిపోయాక ఎవరు రాజకీయం చూసుకోవాలి, ఎవరు వ్యాపారాలు చూసుకోవాలి అనుకున్నటువంటి సందర్భంలో జగన్ని రాజకీయం చూడమని కుటుంబ సభ్యులందరూ చెప్పారని.